జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే డ్రాగన్ దేశం భారత్ కు కొరకరాని కొయ్యలా మారింది కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు లింకులు పెడుతూ ఇండియాపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది అలాగే సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు అయితే కొదవే లేదు అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇండియా యత్నిస్తున్నదని కానీ ఒక్క దేశంతోనే చిక్కొచ్చి పడిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు అమెరికా యూరప్ రష్యా జపాన్ వంటి ఏ దేశంతోనైనా ద్వైపాక్షిక సంబంధాలను పెంచుకోవడానికి భారత్ యత్నిస్తోందని చెప్పిన ఆయన చైనాతో మాత్రం తమ దేశం సమస్యను ఎదుర్కొంటున్నదని అన్నారు అది డిఫరెంట్ కేటగిరీ అని వంటించారు జైకర్ రిపబ్లిక్ మొట్టమొదటిసారిగా ప్రధాని మోదీ హిందూ మహాసముద్రంలో చుట్టుపక్కల దీవుల్లోనూ సుస్థిరత కోసం సమగ్ర వ్యూహం రచించారని ఆయన అన్నారు తద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాలన్నదే ఈ వ్యూహ ఉద్దేశమని ఆయన వివరించారు ఫలితంగా గత పదేళ్లలో భారత దౌత్య విధానం పలు ప్రపంచ దేశాలతో సంబంధాల పరిపుష్టికి అనువుగా మారుతూ వచ్చిందని జైశంకర్ చెప్పారు మునుపటితో పోలిస్తే ప్రపంచ దేశాలు భారత్ను మరింత నమ్ముతున్నాయని అన్నారు కానీ సరిహద్దుల్లో చైనాతో వివాదం ఏర్పడిన కారణంగా ఇది విభిన్న కేటగిరీలోకి మారిందని జైశంకర్ అన్నారు నియంత్రణ రేఖ వద్ద చైనా కార్యకలాపాల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఒప్పందాల ఉల్లంఘన వల్ల అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు ఇంచుమించు ఒకే కాలంలో భారత్ చైనా దేశాలు పురోగమించడం కూడా సమస్యగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు ఇక పాకిస్తాన్ నుంచి ఇండియా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నదని కానీ తన పొరుగు దేశాలతో సదా సాక్ష్యతగా ఉండటానికి యత్నిస్తూనే ఉందని ఆయన కుండ బద్దలు కొట్టారు ముఖ్యంగా కోవిడ్ సవాళ్ల నేపథ్యంలో ఇండియా నుంచి పలు దేశాలు సాయం పొందాయని వివరించారు శ్రీలంకకు తమ ప్రభుత్వం నాలుగు బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆర్థిక సాయం చేసిందన్నారు సుమారు ఎనభై లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారని అంటే ఆయా దేశాలకు ఇండియాలో ఉంటున్న ప్రజలకు మధ్య సంబంధాలు పెరుగుతున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు మధ్యప్రాచ్య దేశాలకు ఇండియాకు మధ్య ఐటు యుటు అనే కొత్త గ్రూప్ ఏర్పడిందని ఈ కూటమిలో భారతదేశంతో పాటు ఇజ్రాయెల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అమెరికా దేశాలు ఉన్నాయని జైశంకర్ తెలిపారు భారీ పెట్టుబడులకు భారత్ పెద్ద హబ్ గా మారిందని ఆయన గుర్తు చేశారు ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు చైనా తీరును భారత్ ఎండగట్టడంపై మేధావులు సైతం స్వాగతిస్తున్నారు డ్రాగన్ బుద్ధిని తరచూ బయట పెట్టడం కూడా భారత్ కు కలిసి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు